తెలంగాణ పోటీ ప్రపంచంతోనే అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ నుంచి ఏపీ కర్ణాటకకు పెట్టుబడులు వెళ్తాయనే ప్రచారంలో నిజం లేదన్నారు. పదేళ్లలో ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్యమన్నారు. హైదరాబాద్ లాంటి నగరం పక్క రాష్ట్రాల్లో లేదని తెలిపారు సీఎం. మనకున్న మౌలిక వసతులు పక్క రాష్ట్రాల్లో లేవన్నారు. పెట్టుబడిదారుల భద్రతకు తాము బాధ్యత వహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణలో ఫోర్త్ సిటీ నిర్మిస్తామని తెలిపారు సీఎం. హైటెక్ సిటీ అభివృద్ధిపై చూపిస్తున్న శ్రద్ధ పాతర నగర ప్రగతిపై చూపటం లేదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. నగరంలో మౌలిక వసతుల కల్పనకి కలిసికట్టుగా కృషి చేయాలని సూచించారు కేంద్ర మంత్రి. పౌరులకు కనీస వసతుల ఏర్పాటు కోసం అధిక నిధులు కేటాయించాలన్నారు కిషన్ రెడ్డి. రేపు సీతారామ ప్రాజెక్టు పంపులు సీఎం ప్రారంభిస్తారని చెప్పారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను సాగు భూములకు అందించడమే తన లక్ష్యమన్నారు. జిల్లా అభివృద్ధి, రైతుల సంక్షేమం కోసమే పనిచేశారని స్పష్టం చేశారు. తల్లిదండ్రులు కావడం ఇంకా కలగానే ఉందా? అపోలో ఫర్టిలిటీతో మీ కలను నిజం చేసుకోండి. ఉచిత సంప్రదింపుల కోసం కాల్ చేయండి 9953420368. తెలంగాణలో ప్రాజెక్టుల సేఫ్టీని రాష్ట్రం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుందన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. డ్యాంల మెయింటెనెన్స్ కోసం 350 కోట్ల రూపాయలు కేటాయించామని చెప్పారు. నాగార్జున సాగర్, జూరాల, సింగూరు, కడెం ప్రాజెక్ట్స్ లో రిపేర్లు చేశామన్నారు. నాగార్జున సాగర్, శ్రీశైలం విషయంలో ఏపీతో కలిసి ముందుకెళ్తామన్నారు మంత్రి. రాష్ట్రంలో బాధ్యత రాహిత్య ప్రభుత్వం ఉందన్నారు జగదీష్ రెడ్డి. 8 నెలల్లో ఎలాంటి అభివృద్ధి కనిపించడం లేదన్నారు. కేవలం 12,000 కోట్లు రైతు రుణమాఫీ చేశారని ఆరోపించారు. సీతారామ ప్రాజెక్టు కేసీఆర్ కళ అన్నారు. ఖమ్మం ప్రజల కష్టాలు దూరం చేసేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నించిందన్నారు జగదీష్ రెడ్డి. కేటీఆర్ హయంలోనే ఐటీ ప్రాజెక్ట్స్ వచ్చాయని చెప్పారు. అయితే ఇప్పుడు శంకుస్థాపనలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు జగదీష్ రెడ్డి. ఫ్యూచర్ స్టేట్ గా తెలంగాణ ఉండబోతుందన్నారు శ్రీధర్ బాబు. మన రాష్ట్ర ఆలోచనలను విదేశీ ప్రతినిధులకి చెప్పామన్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు అనేక కంపెనీలు ఆసక్తి చూపాయన్నారు శ్రీధర్ బాబు. స్కిల్ వర్సిటీ ఆలోచనను విదేశీ కంపెనీలు అభినందించాయని తెలిపారు మంత్రి. మహిళలపై దాడులు చేయకుండా పాఠశాల విద్య నుంచి ఆలోచన విధానం మార్చాల్సిన అవసరం ఉందన్నారు సీతక్క. మత్తులో యువతులపై దాడులు జరుగుతున్నాయన్నారు. డ్రగ్స్ నియంత్రణ కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు చేపట్టిందన్నారు. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో రోగిని పరామర్శించిన సీతక్క కోల్కతాలో డాక్టర్ హత్యకి నిరసన చేపట్టిన వైద్యులకి మద్దతు ప్రకటించారు మంత్రి. గవర్నర్ కోట ఎమ్మెల్సీల నియామకంలో తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. తెలంగాణ హైకోర్టు ఆదేశాలపై జస్టిస్ విక్రమ్ నాదం ధర్మాసనం స్టే ఇచ్చింది. గవర్నర్ నామినేట్ చేయడాన్ని అడ్డుకోలేమని ధర్మాసనం తేల్చి చెప్పేసింది. తదుపరి విచారణ 4 వారాల పాటు వాయిదా పడింది. కష్టమైన హామీలు అమలు చేయాల్సిందే అన్న మాజీ సీఎం. టీడీపీ లీడర్ హత్యపై పొలిటికల్ హీట్, దువాడ పంచాయతీ కంటిన్యూ. ఇలాంటి టాప్ 9 ఏపీ న్యూస్ ఇప్పుడు చూద్దాం. ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయాల్సిన బాధ్యత సీఎం చంద్రబాబుపై ఉందని, ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం సాయం చేసేలా చూస్తామని బీజేపీ నేత మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందంటూ ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారని, ఇలా ప్రచారం చేస్తున్న వారు ఈసీ ఛాలెంజ్ స్వీకరించాలని తెలిపారు. ఈవీఎంలు ట్యాంపర్ చేసి చూపాలని కిరణ్ కుమార్ రెడ్డి కోరారు. విలువల గురించి టీడీపీ డబ్బా కొట్టుకుంటుందని విమర్శించారు అంబటి రాంబాబు. ఎమ్మెల్సీ పోటీపై ప్రచారం చేసుకుంటుందన్నారు. చంద్రబాబు జీవితమంతా అనైతిక రాజకీయమే అన్నారు. జగన్ వ్యూహంతోనే టీడీపీ వెనక్కి తగ్గిందన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులని సంరక్షించుకుంటామని, టీడీపీ ప్రలోభాలకి తమ పార్టీ నేతలు లొంగకూడదన్నారు. గతంలో అన్న క్యాంటీన్స్ లో భారీ అవినీతి జరిగిందన్నారు. ఇప్పుడు అలాగే జరుగుతుందని ఆరోపించారు అంబటి. వైసీపీ క్యాడర్ ని చూసి చంద్రబాబుకు భయం మొదలైందన్నారు వైసీపీ అధినేత జగన్. అందుకే ఎమ్మెల్సీ పోటీ నుంచి విరమించుకున్నారన్నారు. తక్కువ కాలంలోనే కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటుందని విమర్శించారు. ఎలమంచిలి ప్రజాప్రతినిధులతో సమావేశమైన జగన్ శ్వేతపత్రాలతో తమపై నిందలు మోపుతున్నారన్నారు. తాళ్లపూడి మండలంలో ఎంపీ పురంధేశ్వరి పర్యటించారు. ఇటీవల భారీ వర్షాలకు ముంపుడకు గురైన పంట పొలాలని పరిశీలించారు. రైతులని పరామర్శించారు. పంట నష్టపోయిన రైతులకి నష్టపరిహారం అందేలా ప్రభుత్వానికి సిఫారసు చేస్తానని చెప్పారు పురంధేశ్వరి. ఒంగోలులో వైసీపీకి చెందిన మేయర్ సుజాత, డిప్యూటీ మేయర్ వేమూరి బుజ్జితో పాటు మరో 17 మంది వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేరారు. దీంతో కార్పొరేషన్ టీడీపీ వశమైంది. ఎమ్మెల్యే దామచర్ల సమక్షంలో వీరంతా టీడీపీలో చేరారు. టీడీపీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసే పార్టీలో చేరినట్టుగా చెబుతున్నారు కార్పొరేటర్లు. దువాడ పంచాయతీ ఇంకా కొనసాగుతుంది. రోజు కోర్ట్ ట్విస్ట్ వెలుగు చూస్తుంది ఈ కేసులో. దువాడ ఇంటిపై హక్కు తనదే అంటున్నారు అటు మాధురి, వాణి. మరోవైపు తానే అసలు హక్కుదారుడినంటున్నారు స్థలం ఓనర్ పార్వతీశ్వరరావు. దువాడ ఇంకా 60 లక్షలు బాకీ ఉన్నారని, అడిగితే కేసులు పెట్టారని ఆరోపించారు ఆయన. వలభనేని వంశీకి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో ముందస్తు బెయిల్ కోరారు వంశీ. ఆయనపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 20కి వాయిదా వేసింది కోర్టు.
వెయిటింగ్ లో ఉన్న ఐపీఎస్ అధికారులకు ఏపీ డీజీపీ షాక్ ఇచ్చారు. హెడ్ క్వార్టర్స్ లో అందుబాటులో లేని వారికి మెమో జారీ చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు డీజీపీ ఆఫీస్ లో ఉండాలని ఆదేశించారు. వెయిటింగ్ హాల్లో అటెండెన్స్ రిజిస్టర్ లో సంతకాలు చేయాలని కోరారు. మొత్తం 16 మంది సీనియర్ ఐపీఎస్ లకి నోటీసులు జారీ అయ్యాయి. కర్ణాటక సర్కార్ కీలక నిర్ణయం. భారత్ లో బంగ్లా అల్లర్ల ఎఫెక్ట్. దేశవ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా. ఇలాంటి టాప్ 9 నేషనల్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పీఎన్బీ ఎస్బీఐలతో లావాదేవీలపై నిషేధం విధించింది. ప్రభుత్వంలోని అన్ని శాఖలు పీఎన్బీ ఎస్బీఐ ఖాతాలు మూసేయాలని ఆదేశించింది. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఈ రెండు బ్యాంకుల్లో ఎలాంటి డిపాజిట్లు పెట్టుబడులు పెట్టకూడదు. ఈ రెండు బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేశారని ఆరోపణలున్నాయి. దీనిపై ఎస్బీఐ పీఎన్బీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ప్రభుత్వం చెబుతోంది. బంగ్లా అల్లర్లు భారత్ లో పొలిటికల్ గా హీట్ పెంచుతున్నాయి. బంగ్లాదేశ్ లోని హిందువుల ఆక్రందనలు ప్రతిపక్షాలకి వినిపించడం లేదని ఆరోపించారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. ఓట్ బ్యాంకు రాజకీయాలే ఇందుకు కారణమన్నారు. స్వాతంత్ర ఉద్యమ కాలం నుంచి కాంగ్రెస్ పార్టీ ఇదే వైఖరిని అవలంబిస్తుందని విమర్శించారు. ఆ పార్టీ ఇకనైనా తీరు మార్చుకోవాలని హితవు పలికారు యోగి. హిందువుల గోడు వినాలన్నారు సీఎం. వాయనాడు విలయంపై పోస్టుమార్టం మొదలైంది. కొండచర్యలు విరిగిపడ్డ ప్రాంతాన్ని జాతీయ విపత్తు నివారణ సంస్థ నిపుణుల బృందం పరిశీలించింది. విపత్తుకు గల కారణాన్ని అడిగి తెలుసుకుంటున్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేస్తున్నారు నిపుణులు. మట్టి నమూనాలను సేకరించి ల్యాబ్కు తరలించారు. రేపు సాయంత్రం వరకు పుంచిరి మఠంలో పర్యటించనుంది ఈ బృందం. దేశవ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా యాత్ర నడుస్తోంది. సిమ్లాలోని ఆర్మీ ట్రైనింగ్ కమాండ్ సెంటర్ లో హర్ ఘర్ తిరంగా బైక్ ర్యాలీ నిర్వహించారు ఆర్మీ అధికారులు. లెఫ్టినెంట్ జనరల్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ బైక్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. జాతీయ జెండా చేతబట్టిన బలగాలు భారత్ మాతాకి జై అంటూ నినదించారు. దేశభక్తి ఉప్పొంగుతుంది. ఊరువాడ స్వాతంత్ర దినోత్సవం శోభ సంతరించుకుంది. హర్ ఘర్ తిరంగా క్యాంపెయిన్ లో భాగంగా అరుణాచల్ ప్రదేశ్ లో విద్యార్థులు ర్యాలీ తీశారు. 600 అడుగుల పొడవైన జెండా ర్యాలీలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది జెండా. జెండా చేతబట్టి దేశభక్తి నినాదాలు చేశారు. ప్రధాని మోదీ సైతం ఈ ర్యాలీని హైలైట్ చేస్తూ ఎక్స్ లో ట్వీట్ చేశారు. స్వాతంత్ర దినోత్సవం వేళ భద్రతని కట్టుదిట్టం చేసింది కేంద్రం. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నిఘా ముమ్మరం చేసింది. సరిహద్దు వెంట పహారా కాస్తున్నాయి బలగాలు. మహిళా భద్రతా బలగాలు సైతం సరిహద్దు వెంట మొహరించాయి. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు బలగాలు సర్వసన్నద్ధంగా ఉన్నాయి. ఇటీవల జమ్మూ రీజియన్ లో ఉగ్ర కార్యకలాపాలు పెరగటంతో ముందు జాగ్రత్త చర్యగా బలగాల సంఖ్యను పెంచారు. ఖనిజ భూములు గనులపై రాయల్టీ వాపస్ విషయంలో రాష్ట్రాలకి భారీ విజయం దక్కింది. 2005 నుంచి రాయల్టీ బకాయిలను కేంద్రం నుంచి రాష్ట్రాలు కోరవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు కీలక తీర్పు వెలువరించింది. రాయల్టీపై ఇటీవల సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును ఏడాది జులై 25 నుంచి అమలు చేయాలన్న కేంద్రం అభ్యర్థనని సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం తిరస్కరించింది. కేంద్రం గనుల కంపెనీలు ఇవ్వాల్సిన బకాయిలని రానున్న 12 ఏళ్లలో దశల వారీగా చెల్లించాలని స్పష్టం చేసింది. అలాగే వీటిపై ఎలాంటి పెనాల్టీలు విధించొద్దని రాష్ట్రాలను ఆదేశించింది. హైదరాబాద్ గాజుల రామాయణంలో హైడ్రా ఉక్కుపాదం మోపింది. అక్రమ నిర్మాణాలపై వేటేశారు అధికారులు. సర్వే నెంబర్ 329లో వెలిసిన 51 అక్రమ కట్టడాలను కూల్చేశారు. బాలనగర్ ఏసీపీ హనుమంతరావు సమక్షంలో 100 మంది పోలీసుల భద్రత మధ్య ఇళ్లను నేలమట్టం చేశారు. విశాఖ కేజీహెచ్ లో జూనియర్ డాక్టర్లు రెండో రోజు కూడా నిరసన తెలిపారు. ఓపీ సహా పలు సేవలను బహిష్కరించారు జూనియర్ డాక్టర్స్. కోల్కతాలో వైద్య విద్యార్థిని హత్యాచారానికి నిరసనగా ఆందోళన బాట చేపట్టారు జూడాలు. జోగి రమేష్ టార్గెట్ గా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కుమారుడి అరెస్టుతో జోగి రమేష్ కుల రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. సొంత కులస్తుడికి ఉద్యోగం ఇప్పించేందుకు 7 లక్షల రూపాయలు తీసుకున్నారని ఆరోపించారు. ఉద్యోగాలు ఇప్పించి 35 లక్షలు వసూలు చేశారన్నారు కృష్ణప్రసాద్. ఈ నెల 16న ఢిల్లీకి వెళ్లనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఈ నెల 17న ప్రధాని మోదీని కలిసే అవకాశం ఉంది. అమరావతి పునర్నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు, వెనుకబడిన జిల్లాలకి నిధులు, రుణాలపై ప్రధానితో చర్చించనున్నారు. అంబేద్కర్ సామాజిక న్యాయం శిల్పం పేరు మీద పేరు ధ్వంసంపై ఢిల్లీలో జాతీయ ఎస్సీ కమిషన్ కి వైసీపీ ఫిర్యాదు చేసింది. నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరారు వైసీపీ నేతలు. రాష్ట్ర ప్రభుత్వం మీద తమకు నమ్మకం లేదన్నారు. కేంద్రం కల్పించుకుని అంబేద్కర్ విగ్రహానికి రక్షణ కల్పించాలన్నారు. కాకినాడలో నకిలీ పెరుగు ముఠా గుట్టు రట్టయింది. ఎస్ అచ్యుతాపురంలో కల్తీ పాలు పెరుగు దందా చేస్తున్నటువంటి అన్నపూర్ణ సంస్థపై ఫుడ్ ఇన్స్పెక్టర్ దాడులు చేశారు. పౌడర్ రసాయనాలతో కల్తీ పెరుగు తయారు చేస్తున్నట్టుగా గుర్తించారు. భారీగా నిల్వ చేసిన పెరుగు స్వాధీనం చేసుకుని నిర్వాహకుడిపై కేసు నమోదు చేశారు. కడపలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. దాదాపు 1000 మంది విద్యార్థులు ఈ భారీ ర్యాలీలో పాల్గొన్నారు. 500 అడుగుల భారీ జాతీయ జెండాతో ప్రదర్శన చేపట్టారు. కడప జెడ్పీ సెంటర్ నుంచి 7 రోడ్డు సర్కిల్ వరకు ర్యాలీ జరిగింది. స్వాతంత్ర సమరయోధుల వేషాధారణలో విద్యార్థులు అలరించారు.
పల్నాడు జిల్లాలో విషజ్వరాలు భయపెడుతున్నాయి. పెద్దపాలెం మిట్టపాలెం గ్రామాల్లో విషజ్వరాలు ప్రబలాయి. కాళ్ళ నొప్పులతో సతమతమవుతున్నారు జనాలు. ప్రతి ఇంట్లో పిల్లల నుంచి వృద్ధుల దాకా జ్వరాలతో బాధపడుతున్నారు. అంతుబట్టని రోగాలతో బాధపడుతున్నా అధికారులు పట్టించుకోవట్లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేసి ట్రీట్మెంట్ అందించాలని కోరుతున్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతా డాక్టర్ అత్యాచారం హత్య కేసు దర్యాప్తు చేసేందుకు సీబీఐ రంగంలోకి దిగింది. ఢిల్లీ నుంచి సీబీఐ ప్రత్యేక ఫోరెన్సిక్ నిపుణుల బృందం కోల్కతాలో విచారణ చేపట్టింది. క్రైమ్ సీన్ ఈ టీం సందర్శించి ఆధారాలు సేకరించింది. మరోవైపు తమ డిమాండ్స్ ని నెరవేర్చేంత వరకు నిరసనలు కొనసాగుతాయని కోల్కతా ఆర్జీ ఖర్ హాస్పిటల్ డాక్టర్ స్పష్టం చేశారు. కోల్కతా డాక్టర్లకి సంఘీభావంగా దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు మెడికల్ కాలేజీల్లో డాక్టర్స్ వీధులు బహిష్కరించారు. ఈ ఘటనపై న్యాయ విచారణకి కోల్కతా డాక్టర్స్ డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి నడ్డా హామీ ఇవ్వడంతో నేటి నుంచి తలపెట్టిన వీధుల బహిష్కరణ నిర్ణయాన్ని ఫెడరేషన్ ఆఫ్ రెసిడెన్సీ డాక్టర్స్ అసోసియేషన్ విరమించుకుంది. ఢిల్లీలోని ఎయిమ్స్ లో రెండో రోజు డాక్టర్ల ఆందోళన కొనసాగుతుంది. కోల్కతా లేడీ డాక్టర్ హత్య ఘటనకి నిరసనగా దేశవ్యాప్తంగా వైద్య సేవలు నిలిపివేసి సమ్మెబాట పట్టారు డాక్టర్స్. నిందితుని కఠినంగా శిక్షించాలంటూ నినాదాలు చేశారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కోల్కతా హీట్ ఎక్కింది. వైద్య ర్యాలీపై హత్యాచార ఘటనను నిరసిస్తూ బీజేపీ రోడ్డెక్కింది. కోల్కతాలో భారీ ర్యాలీ చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆరోపించారు బీజేపీ నేతలు. మమతా బెనర్జీ సర్కార్కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వైద్యురాలి కుటుంబానికి న్యాయం చేయాలని, నిందితుడికి తగిన బుద్ధి చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కోల్కతా ఘటనపై సీరియస్ అయ్యారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ఈ ఘటనలో బాధితురాలి కుటుంబానికి న్యాయం దక్కకపోగా నిందితుని కాపాడే యత్నం జరుగుతుందని మండిపడ్డారు. స్థానిక అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. భద్రత లేకుండా తమ పిల్లల్ని తల్లిదండ్రులు కాలేజీలకు ఎలా పంపుతారని ప్రశ్నించారు రాహుల్ గాంధీ. ఢిల్లీ లికర్ స్కామ్ లో కేజ్రీవాల్ కి మరోసారి షాక్ తగిలింది. మధ్యంతర బెయిల్ ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. సీబీఐ అరెస్ట్ ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు ని ఆశ్రయించారు కేజ్రీవాల్. లికర్ స్కామ్ లో ఈడీ కేసులో ఇప్పటికే కేజ్రీవాల్ కి బెయిల్ లభించింది. అయితే సీబీఐ కేసులో మాత్రం ఊరట లభించలేదు. కేజ్రీవాల్ పిటిషన్ పై విచారణని ఈ నెల 23వ తేదీకి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. రాజస్థాన్ లో భారీ వర్షాలు భయపెడుతున్నాయి. రాజధాని జైపూర్ తో పాటు అజ్మీర్, భరత్పూర్, కోటా, బికనీర్, జోధ్ జిల్లాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో వరదతో చెరువులన్నీ తలపిస్తున్నాయి. అయితే అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. స్వాతంత్ర దినోత్సవానికి దేశం సిద్ధమైంది. వేడుకల కోసం ఢిల్లీ సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. సమరాల కోసం ఎర్రకోటని అందంగా ముస్తాబు చేశారు. కోట పరిసరాల్లో భద్రతని భారీగా పెంచారు. ప్రధాని మోదీ 10వ సారి ఎర్రకోటలో జాతీయ జెండా ఆవిష్కరణకి సిద్ధమయ్యారు. దేశవ్యాప్తంగా స్వాతంత్ర సమరాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధాన నగరాల్లో స్వాతంత్ర దినోత్సవ శోభ సంతరించుకుంది. భారత స్టాక్ మార్కెట్స్ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ రోజంతా దాదాపు లాభాల్లోనే కొనసాగింది. చివరికి 149.85 పాయింట్ల లాభంతో 79,105.88 దగ్గర ముగిసింది. నిఫ్టీ కేవలం 4 పాయింట్లు లాభపడి 24,143.75 దగ్గర స్థిరపడింది. డాలర్తో రూపాయి మారకం విలువ 83.80గా ఉంది.